Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జూలై 6 పురస్కరించుకొని మనం మన స్థానిక పశు వైద్యశాల వేల్పూర్లో పెంపుడు జంతువులు కుక్కలకి ఉచితంగా రేబీస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఈ పాండమిక్ నేపథ్యంలో జూనోటిక్ వ్యాధులు అంటే సంక్రమించే వ్యాధులు జంతువులు పక్షాదులు వాటి నుంచి మనుషులకి సంక్రమించేవి అట్లాగే మనుషుల నుంచి జంతువులకి సంక్రమించే వ్యాధుల్ని మనం జూనోటిక్ వ్యాధులు అని అనుకుంటాం. జూనోసిస్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఈ కోవిడ్-19 సో ఎందుకు ఈ రోజున జరుపుకుంటాం అంటే జూలై 6 1885లో మొట్టమొదటిసారి లూయి ప్యాస్చర్ అనే ఒక మహాశయుడు ఫ్రాన్స్ దేశంలో ఒక కుర్రవాడికి పిచ్చి కుక్క అంటే రెబీస్ వచ్చినటువంటి కుక్క కాటుకు అతని గురైతే అతనికి టీకా వేయడం జరిగింది జూలై 6వ తారీఖున. గతంలో ఒక ఇలా రేబీస్ కుక్క కనుక కాటుకి గురైతే వాళ్ళు ఒక వారం రోజుల్లో చనిపోవడం అనేది జరిగింది. అయితే అలా కాకుండా టీకా తీసుకున్న తర్వాత ఆ బాలుని బ్రతికించడం. సో ఆ సందర్భాన్ని మనం సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ జూనోసిస్ డే ఆ రోజున మనం సెలబ్రేట్ చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. ఇప్పటికి 136 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే 75% కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులు అంటే న్యూ అండ్ ఎమర్జింగ్ డిసీజెస్ అంటాం, కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధుల్లో 75% వ్యాధులు జూనోటిక్ వ్యాధులే. అంటే జంతువులు పెంపుడు కుక్కలు అవనివ్వండి లేదా గేదెలు అవనివ్వండి, పాడి పశువులు ఆవులు అవనివ్వండి, ఎలుకలు లేదా గబ్బిలాలు. ఇప్పుడు కోవిడ్-19 మనకి చైనాలో వుహాన్ అనే నగరంలో గబ్బిలాల ద్వారా వచ్చిందని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. సో ఇట్లా ఈ వ్యాధులన్నింటినీ కూడా ఏ విధంగా మనం అరికట్టాలి, ఈ సంక్రమిత వ్యాధుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి మన మానవాళ్ళంతా కూడా అని మనం చర్చించుకోవడం కోసం ఈ రోజుని ఈ జూనోటిక్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మనకి చూసుకుంటే కుక్కల వాటి నుంచి రెబీస్ వ్యాధి ఎట్లా అయితే మనకి సోకుతుందో సంక్రమిస్తుందో అదేవిధంగా గేదెలు ఆవులు వాటి నుంచి మనకి బ్రూసెల్లోసిస్ వ్యాధి, ఆంథ్రాక్స్ వ్యాధి అవి కూడా మనకి, అట్లాగే కోళ్ళు వాటి నుంచి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, ఎలుకల నుంచి లెప్టోస్పైరోసిస్, ఇట్లా రకరకాల వ్యాధులు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి. రైతు సోదరులు ముఖ్యంగా పశుపోషకులు ఏంటంటే ఒకవేళ పశువు కనుక ఆంథ్రాక్స్ ఎలా ఆంథ్రాక్స్తో చనిపోయిందని నిర్ధారించవచ్చు అంటే చనిపోయిన తర్వాత కళేబరం నుంచి నాసికా రంధ్రాలు లేదా నోరు మలద్వారం వాటి నుంచి రక్తం గడ్డకట్టకుండా అలాగే పారుతూ ఉంటే కనుక అది ఆంథ్రాక్స్గా ఖచ్చితంగా దాన్ని గుర్తించి దాన్ని ఒక లోతైన గోతిలో సున్నం వేసి పాతి పెట్టాలి. వేరే ఇతర మార్గాల ద్వారా దాన్ని చేయకూడదు. అదేవిధంగా మనం కూడా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో చాలా చోట్ల పెంపుడు జంతువులు కుక్కల్ని కానీ ఇతర వాటిని కానీ వీధుల మీద వదిలేయటం, వీళ్ళు భయపడిపోయి మా పెంపుడు జంతువుల నుంచి మాకు ఈ వ్యాధులు వస్తాయేమో, కరోనా అంటుతుందేమో అనే భయంతో చాలామంది కుక్కలను వదిలేయడం చాలా విషాదకరం. మీ పెట్స్ని కనుక మీరు పెంచుకునే పెంపుడు కుక్కల్ని కానీ కుందేళ్ళు కానీ వీటన్నిటిని కనుక ఆ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సినేషన్ వేయించుకుంటూ ఉంటే మీకు ఏ విధమైన హాని ఉండదు. అదేవిధంగా పెంపుడు జంతువుల్ని ముట్టుకున్న తర్వాత కూడా మనం పదే పదే ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు మనం
చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండడం, శానిటైజర్స్ రాసుకోవడం, క్లీనింగ్ సొల్యూషన్స్ అవి వాడుకోవడం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మరి మాంసం భుజిస్తే కనుక మన చికెన్ మటన్ ఇట్లాంటి మాంసం భుజిస్తే కనుక రా ఫుడ్ లేదా అన్కుక్డ్ ఇది కాకుండా పూర్తిగా కుక్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, పరిశుభ్రత మెయింటైన్ చేసుకోవడం, ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు కుక్కలకి వాటికి కూడా వీటన్నిటికి కూడా రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ అవి చేయించాలి. గేదెలు ఆవులు వాటికి కూడా మన దొమ్మ రోగం అని ఇలా యాంత్రాక్స్ అని ఇలా రకరకాల వ్యాధులకి మనం పశుసంవర్ధక శాఖ ద్వారా వ్యాక్సినేషన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లెటస్ బ్రేక్ ద చైన్ ఆఫ్ జూనోటిక్ ట్రాన్స్మిషన్. అంటే రండి మనం ఈ సంక్రమిత వ్యాధుల చైన్ని బ్రేక్ చేద్దాం అని చెప్పేసి మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ అంతర్జాతీయ సంస్థలు కూడా పిలుపునివ్వడం జరిగింది. వాటికి అనుగుణంగా మనందరం కూడా సరైన జాగ్రత్తలు, ఎందుకంటే థర్డ్ వేవ్ ఇండియాలో వస్తుంది అనేది కూడా ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. మనందరం చూసాము, ఫస్ట్ వేవ్ వచ్చింది, తర్వాత సెకండ్ వేవ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ లేదా ఇతర వ్యాధులు, కొత్తగా జూనోటిక్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం ఏదైతే ఇప్పుడు చర్చించుకున్నాం ఈ జాగ్రత్తలు అన్నిటి కూడా తీసుకుని ఈ చైన్ అనేదాన్ని బ్రేక్ చేద్దామని మీకు పిలుపునిస్తూ, ఈరోజు కేవలం వేల్పూరే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా 23 ప్రాంతీయ పశు వైద్యశాలల్లో, అట్లాగే జిల్లా కేంద్రాలైనటువంటి తణుకు మరియు ఏలూరు జిల్లా పశు వైద్యశాలలో కూడా ఉచితంగా వ్యాక్సిన్స్ వేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.